నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనాకుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి, అలాగే శోభకృతనామ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మనకి తెలుగు సంవత్సరాలు 60 అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి అలా వరుసగా వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనకు 37వది అండి. మనకు తెలుగు సంవత్సరాలు ప్రభవ నుంచి స్టార్ట్ అవుతాయి. ఉగాది రోజున ముఖ్యంగా రైతులైతే పల్లెటూరులో ఏరు పూయడం అంటే నాగులతో దున్నడం మొదలు పెడతారండి. అంటే ముహూర్తం ప్రకారంగా ఈరోజు మొదలు పెడతారు. అలాగే ఉగాది పచ్చడి చేసుకొని అందరూ తింటారు. ఇంకా ఎద్దులను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా నాగలి దేవుడి దగ్గర పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారండి. అండ్ వ్యాపారస్తులైతే కొత్త చిట్టాలను అంటే బుక్లు ఉంటాయి కదా వాళ్ళ తరఫు పద్దులు రాసినవి, అవి కొత్త బుక్లను ఓపెన్ చేస్తూ ఉంటారనమాట. ఈరోజు నేను ఉగాది రోజున ఈ వీడియో షూట్ చేస్తానండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదైనా ఉగాది కానీ ఇంకేదైనా పండగ అయితే పండగ అంత అయ్యాక మొదటి రోజు బ్లాగ్ పెట్టేదాన్ని. అలా కాకుండా ఈరోజు ఉగాది రోజే మీకు విశేష తెలియజేద్దామని చెప్పేసి ఈ విధంగా వీడియో క్లిప్పింగ్స్ తీయడం జరుగుతుంది. అందరికి కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మొదటి రోజు బ్లాగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఈరోజు పండగ కదా, ఈరోజు పలకరించకుండా మొదటి రోజు ఎందుకని చెప్పేసి ఈరోజు పనులన్నీ పక్కన పెట్టి మరి మీకోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు మా పూజ అయితే ఇప్పటికి అయిపోయింది. ఉగాది పచ్చడి చేసాం అండ్ పాయసం చేసి పూజ అయితే అయిపోయింది. ఆ వీడియోకి కూడా మీకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూపిస్తాను. అండ్ వంట లంచ్కి ఏదైతే ఉందో వంట అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ ఈ గ్యాప్లో మీకు ఒక చిన్న వీడియో తీసి మిమ్మల్ని ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పేసి ఈ విధంగా వచ్చాను. చాలామంది న్యూ ఇయర్ రోజు అంటే జనవరి 1st నుంచి అలాగే ఉగాది నుంచి ఏవైనా కొన్ని పనులు వాళ్ళ లక్ష్యాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలాగే కొంతమంది చేస్తారు, కొంతమంది మధ్యలో వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు ఏవైనా లక్ష్యాలు ఉంటే ముఖ్యమైన వ్యాపారాలు లేదంటే ఒక కొత్త పని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా శుభ సూచకం. అలాగే కొత్త సంవత్సరం నుంచి కొత్త ఉత్సాహంతో ఇటువంటి పనులన్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే మనకు పాతది మర్చిపోయి కొత్త జీవితంలో అంటే గతం గత అంటారు కదా, ఏదైతే కొన్ని విషయాలు మీకు ఇబ్బంది పెట్టాయో గత సంవత్సరం అవన్నీ కూడా విడిచిపెట్టేసి ఈ సంవత్సరం కొత్త ఉత్సాహంతో మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇదైతే మా ఇంట్లో పూజ అండి. అయితే ఈ సంవత్సరం అయితే కొంచెం సింపుల్గా అయింది, ఎందుకు అంటే లేట్ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా రెడీ చేశాము. అండ్ ఉగాది అంటే మనం వంటలు కూడా చేసుకోవాలి కదా. తర్వాత పువ్వులు కూడా ఎక్కువ పెట్టడం అవ్వలేదండి, టెంపుల్కి వెళ్ళాలి, అలాగే పిల్లలు ఇంట్లో ఉంటారు, ఇంకా పనులు హడావిడి అయిపోయింది. ఉగాది పచ్చడి చేసి పెట్టాము, అలాగే పాయసం చేసి పెట్టాను. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు ఉపహారాలు తీస్తారండి, అంటే అన్నము అవన్నీ కూడా పెడతారనమాట. అన్నం ఇంకా రాగి సంకటి ఇంకా వెరైటీ కర్రీస్ కూడా పెడుతూ ఉంటారు, అంటే కలగాయ కూర అంటారు, అవి కూడా పెడుతూ ఉంటారు. ఎవరికి ఎలా ఆనవాయితీ అయితే ఎలా అలవాటుగా ఉంటే ఆ విధంగా చేస్తూ ఉంటారండి. ముందుగా ఉగాది పచ్చడి తిన్న తర్వాత మిగతావన్నీ కూడా తింటూ ఉంటారు. కొంతమంది అయితే భోజనాలతో పాటు తింటూ ఉంటారన్నమాట, సో అది వారిష్టం. ఇది ఫ్రెండ్స్ ఈవెల్ట్ వీడియో. ఇంకా ఎవరైనా కొత్త ఫాలోవర్స్ ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో పాత వీడియోస్ చాలా ఉన్నాయి. ఏంటంటే ముందుగా నేను చాలా వీడియోస్ వంటరైతేనేమి పూజా బ్లాగ్స్ అయితే చాలా చేశాను, సో వాటన్నిటిని కూడా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. మీ లైక్స్ అలాగే కామెంట్లే నాకు మరింత ఉత్సాహాన్ని నింపి మంచి వీడియోస్ చేయడానికి ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఎలా ఉన్నాయో వీడియోస్ తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి, అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి.